అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి రాస్తున్నప్పుడు కానీ, నరేష్ గారితో కూర్చున్నప్పుడు కానీ, డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, కిక్ చేస్తున్నప్పుడు వచ్చిన ఒక కిక్ ఉంటుంది కదా, అలాంటి కిక్ ఈ సినిమా డిస్కషన్స్లో రాస్తున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ వచ్చింది. అందరూ నవ్వుకున్నాం. అంటే వస్తున్నప్పుడు వితౌట్ రీ రికార్డింగ్ అక్కడ నవ్వు కనిపిస్తోంది, అంటే విత్ రీ రికార్డింగ్ క్యాప్టివ్ ఆడియన్స్ మధ్యలో ఒక థియేటర్లో నవ్వులు చాలా ఎక్కువ వస్తాయని నా నమ్మకం. సో అంత బాగా వచ్చింది ఎడిటింగ్ చూసినప్పుడు కానీ, అందరం కూర్చొని చూసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఈ సినిమాకి ప్రత్యేకంగా ఇద్దరు డెబ్యూ అనుకోవచ్చు, ఒకటి చిలకా ప్రొడక్షన్స్, రెండు మళ్ళీ అంకు. చిలకా ప్రొడక్షన్స్లో రాజీవ్ గారు, మన భరత్ గారు, వీళ్ళిద్దరు ఏంటంటే ఒక రామలక్ష్మణులు, ఒక కృష్ణార్జునులు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాజుగారు, శిరీష్ గారు. రాజుగారు ముందు ఉంటారు, శిరీష్ గారు వెనకాల ఉంటారు కదా, అలా రాజీవ్ గారు ముందు ఉంటారు, భరత్ గారు వెనకాల ఉంటారు. అంత చక్కగా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ అద్భుతం అండి. చాలా చక్కగా డీల్ చేస్తారు, మనుషుల్ని డీల్ చేసే విధానంలో చాలా చక్కగా హ్యాపీగా ఉండేలాగా, అవతల మనిషి చాలా హ్యాపీగా ఉండేలా, అందరికీ నచ్చేలాగా ఆయన వాళ్ళిద్దరి స్థాయిని మర్చిపోయి మనందరినీ ఆనందంగా ఉంచే వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం. అండ్ మళ్ళీ అంకం, నాకు ఎప్పుడో సాయి కిరణ్ అడవి దగ్గర నుంచి పరిచయం ఆయన. ఆయన ఈ సినిమాతో డైరెక్టర్ అవుతున్నారు, దాంట్లో నేను కూడా పార్ట్ అయ్యాను, నాకు కూడా డైలాగ్ రాసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మళ్ళీ గారు. నరేష్ గారు, నాలుగో సినిమా నాకే ఆయనతోటి. నాలుగో సినిమా కూడా ఎంత అల్లరి చేస్తామో అంత సామాజిక బాధ్యతతోనే చేశారు. సో ఈ సినిమా టీజర్ లాగే మొత్తం సినిమా అంతా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా చూసే సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ చిత్రాన్ని చక్కగా చెక్కిన డైరెక్టర్ గారు మళ్ళీ అంకెం గారు, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి.